Hi friends, welcome to Telugu Taki Cinema News. So finally Big Boss Telugu Season 7 grand ga launch ayindi. Ninna monna rendu episode chusanu. So deeni gurinchi maatladadam opening roju anukunna basic ga. So asalu oka rendu roll aithe evaru paristhiti endi ani okka chusi koncham light ga discuss chedane point of view ee video chestunna. So meerandaru chustune untaru, maybe full enjoy chestunaru anukunta. So ippudu evarevaru vacharu valla paristhiti endi ani okka sari స్మాల్ చిన్న అనలైజ్ చేస్తే ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బిడ్డ ప్రశాంత్ హ్యాట్స్ ఆఫ్ బ్రో, నువ్వు నిజంగా తోపు. ఇక కొంచెం మాస్ లాంగ్వేజ్లో చెప్పాలా, నువ్వు మొగోడి బాబా, సూపర్ అంటే సూపర్. నువ్వు వీడియోలు చేసి బిగ్ బాస్కి వెళ్ళాలి అని కొన్ని వందల వీడియోలు చేసి ఫైనల్గా బిగ్ బాస్లో అడుగుపెట్టి కింగ్ నాగార్జున గారితో మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, సంకల్పం ఉంటే అని కొన్ని మంచి మంచి పదాలు ఉన్నాయి. దానికి మళ్ళా ఒకసారి నువ్వు నిరూపించావు. నిజంగా నాకు బిఫోర్ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా కనబడేవాడు మనోడు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఊర్లో ఆ పొలాలల్లో ట్రాక్టర్ నడుపుకుంటా ఎప్పుడు చూసినా బిగ్ బాస్కి వెళ్ళాలన్నా సపోర్ట్ చేయండి అన్న చాలా వీడియోలు చేసేవారు. ఆ కింద కామెంట్లు చూస్తే చాలా ఘోరంగా తిట్టేవారు, నువ్వు రైతు బిడ్డ అయ్యుండి నీకు ఎందుకే బిగ్ బాస్ అది ఇదని. మనోడు ఎవరిని తిట్టినా ఏం పట్టించుకోకుండా బిగ్ బాస్ అని ఫైనల్గా బిగ్ బాస్లో అడుగుపెట్టి ఏదో బస్తా బియ్యం పట్టుకొని వచ్చి మా పొలంలో పండించామని చెప్పి నాగార్జున గారికి ఇవ్వడం, మట్టి ఇవ్వడం సూపర్ అనిపించింది. మంచి ఇన్స్పిరేషన్ అబ్బా నువ్వు నిజంగా. అసలు ఏదైనా చేయొచ్చు సంకల్పం ఉంటే అన్నదానికి నువ్వైతే సూపర్, అసలు నిజంగా సూపర్గా. అంత ఈజీ కాదు బిగ్ బాస్కి వెళ్ళడం అంటే. నువ్వు వీడియోలు చేసి బిగ్ బాస్కి వెళ్ళడం అంటే నాకు నిజంగా హార్ట్కి నచ్చేసావు. సో ఈ 2 డేస్లో కూడా ఒక అమ్మాయితో బాగా క్లోజ్ అయ్యి మంచిగా గేమ్ ఆడుతున్నావు. సో కంటిన్యూగా ఉండాలి, వీలైతే కప్పు కూడా పట్టుకెళ్ళాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా నేను ఎంకరేజ్ చేస్తాను. సో రెండోది శివాజీ గారు సీనియర్, ఆయన గురించి మనం ఏం చెప్తాం. సో ఆయనని వీళ్ళందరూ ఆడుకోవడం అంటే నాకైతే కష్టం అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన కోడి కత్తిలు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిగా సీఎంలకే ఆయన అనాలిసిస్ ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళంతా పిల్ల బచ్చగాళ్ళు ఆయన ముంగట. సో ఆయన వీళ్ళందరూ ఆడుకోవడం అంటే కష్టం, ఈయనే వాళ్ళని 3-డబల్గా ఆడుకుంటాడు అనేది అర్థమైపోతుంది. సో శివాజీ గారు లాంటి సీనియర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆడతారు ఏందని నాకు కూడా చూడాలని కొంచెం క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే అంత ఎంగేజ్, సో వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది, లైఫ్లో అన్ని చూసొచ్చిన వ్యక్తి మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. సో శివాజీ గారు అన్ని చూసి వచ్చేసారు. మరి ఈ టైంలో ఇలాంటి చిన్న అంటే నార్మల్ ఏజ్ చిన్న వాళ్ళతోటి ఎలా ఉంటాడు ఏందనేది మనం బిఫోర్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో ఫైనల్గా శివాజీ గారు ఉండడం మంచిగా అనిపించింది, హ్యాపీ. ఇకపోతే మూడో పర్సన్ నాకు బాగా నచ్చిన పర్సన్ అంటే ప్రోగ్రామ్ చూశాక ఇన్స్పైర్ అనిపించింది నాకు ప్రశాంత్ తర్వాత అంటే ఆటా సందీప్. నాకు ఇంకా గుర్తుంది, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు జీ ఫైవ్ అంటున్నా, ఈ ఓటీటీ సినిమాలు చూసి జీ5 అని వస్తుంది, జీ తెలుగులో ఆట అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది, డాన్స్ ప్రోగ్రామ్. అప్పట్లో నేను చాలా చిన్నోని, మా పిన్ని వాళ్ళ ఇంట్లో గోదావరి గన్లో ఉండేవాడిని. అప్పుడు నేను, ఓంకార్ గారు యాంకరు, సుందర మాస్టర్ వీళ్ళందరూ ఉండేవారు. అప్పుడు ఆటా సందీప్ చాలా చిన్న ఏజ్ డ్యాన్సులు వేసేవాడు. సో కొరియోగ్రాఫర్గా డ్యాన్సులు అవి వేస్తూ ఉంటే గొడవలు అవి ఇవి అప్పట్లో పెద్ద వైరల్ అవన్నీ. సో అప్పుడు చూసే మనోడిని. ఆ తర్వాత మనం మ్యారేజ్ చేసుకొని సాంగ్స్ కొరియోగ్రాఫీ చేసుకుంటూ చిన్న ప్రోగ్రామ్స్లల్లో ఈవెంట్స్లల్లో చేస్తూ ఇన్స్టాలో, టిక్టాక్లో, యూట్యూబ్లో, ఛానల్స్లో చేస్తూ మళ్ళీ ఫైనల్గా బిగ్ బాస్ కూడా వచ్చాడు. సో మంచి మేకోవర్, తన లైఫ్ స్టైల్ ఒకసారి అంటే మనకి ఎప్పుడో అప్పుడప్పుడు ఊహ తెలిసే టైంలో చూసిన వాళ్ళు ఇప్పుడు కనబడతా ఉంటే ఇంకా వీళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో అనే ఒక పాజిటివ్ వస్తుంది. సో ఆ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆట సందీప్ నిజంగా గ్రేట్ అనిపించింది. సో మనోడు కూడా బాగా ఆడి మంచి ఫైనల్ వరకు వెళ్ళాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళు కాకుండా 4-5 అమ్మాయిలు ఉన్నారు. కళ్ళజోడు పెట్టుకుని ఒక అమ్మాయి, ఆమెను ఫస్ట్ టైం చూస్తున్నా. తర్వాత గౌతమ్ పక్కన ఒక అమ్మాయి తిరుగుతుంది, అమ్మాయి లుకింగ్ ఓకే. ఇంకొక అమ్మాయి చిన్న పోనీటెల్ వేసుకుని ఒక అమ్మాయి బాగా ఓవర్ చేస్తుంది, ఆమె ఓకే. ఆమె కాకుండా మన ప్రశాంత్ తోటి ఎక్కువ మాట్లాడే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి భలే క్యూట్గా భలే ఉంది అబ్బా, ముద్దుగా మంచిగా అనిపించింది అమ్మాయిని చూడగానే. సో అమ్మాయి కూడా బాగా ఆడుతుంది. సో ప్రశాంత్కి సపోర్ట్గా ఉంటుందేమో మేబీ ఫ్యూచర్లో. సో సింగర్ ఒక అమ్మ ఉంది, లుకింగ్ ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది అమ్మాయి. సో అమ్మాయిలందరూ చూసుకుంటే లుక్ వైజ్గా ప్రశాంత్ మాట్లాడే అమ్మాయి క్యూట్గా ముద్దుగా భలే ఉంది. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏందని చూడాలి. మిగతా వాళ్ళంతా యావరేజ్ అనిపించింది. తర్వాత షకిల గారు సో అంటే మరి ఆమె మరి ఏజ్ ఎక్కువైపోయిన ఫీలింగ్ అనిపించింది బట్ మరి టీఆర్పీ కోసం పిలిపించారా ఏంటి పరిస్థితి నాకు తెలియదు మేబీ ఒక 3 weeks వరకు ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది బట్ అంత ఎనర్జీ లేదు చాలా ఏజ్డ్ పర్సన్ కాబట్టి సో ఆమె పక్కన పెడితే కిరణ్ రాథోడ్ జర్మనీలో పెద్ద సాంగ్ ఫేమస్ అప్పట్లో చిన్నప్పుడు వాళ్ళందరూ కనబడతాను భలే అనిపిస్తుంది సో ఆమెకు తెలుగు రాదు అది అని ఏదో చేస్తున్నారు ఆమె లుక్ వైజ్ ఎనర్జీ బాగుంది లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నట్టుంది సో చూడాలి మరి అని ఇక గౌతమ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు రీసెంట్గా మొన్ననే లాస్ట్ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అయింది నేను సినిమా థియేటర్లో కూడా చూసి నాకు పేరు గుర్తు రావట్లేదు మన డాక్టర్ అంట సో ఫస్ట్ సినిమా తర్వాత ఇమ్మీడియట్లీ బిగ్ బాస్కి ఆయన రావడం చాలా ప్లస్ మంచి ఫాలోయింగ్ వస్తుంది తర్వాత ఫ్యూచర్లో కూడా ఆయన సినిమాలు చేసుకోవడానికి దాని దీనికి బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ సో ఆ విధంగా మనోడు ప్లస్ అవుతాడు అండ్ మనోడు కూడా కూల్గా కామ్గా స్మార్ట్గా ఉన్నాడు సో లాంగ్ జర్నీ ఉంటుంది అనే అనిపిస్తుంది నాకైతే ఇందులో అండ్ ఇంకో కథ తెలుగు రాదు బాడీ మొత్తం ఇప్పి చూపెడతాడు షర్ట్ వేసుకోకుండా అతను రాగానే శివాజీ గారు 2-3 పంచులు వేసేసాడు సో మనోడు కూడా కొంచెం అమాయకుడు లాగా అనిపిస్తున్నాడు బట్ ఏందని చూడాలి మరి అతను కూడా తెలుగు రాదు వాటెవర్ ఎంతో ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాము ఇక ఇంకెవరు ఉన్నారు మన టేస్టీ అనే ఒక అతను ఉన్నాడు యూట్యూబ్లో చాలా ఫేమస్ సో అతను కూడా మంచి జబర్దస్త్ ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి చేసి సినిమా ప్రమోషన్స్లో ఫుడ్ అదంతా ఈటింగ్ వీడియోస్ చేసేసి ఇక్కడికి వచ్చాడు ఆ ఉన్న దాంట్లో మనోడే మంచి ఎంటర్టైనరు అతను చూడంగానే నవ్వొస్తుంది ఆ నడిచే విధానం అదంతా బాగున్నాడు సో ఫైనల్గా ఇది ఎవరు అంత లాంగ్ జర్నీ చేస్తారు క్లైమాక్స్ వరకు ఎవరు వెళ్తారేమో అర్థం కావట్లేదు బట్ నాకైతే పర్సనల్గా సరే మర్చిపోయి ఇంకో అతను ఉన్నాడు అమర్నాథ్ అమర్నాథ్ సీరియల్స్ అవి చేస్తా ఉన్నాడు అతను కూడా అతను ఎంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు బట్ ఎలా ఉంటాడని ఏందని చూడాలి ఒకసారి సో ఫైనల్గా వీళ్ళందరూ ఉన్నారు నాకైతే మెయిన్ సాటా సందీప్ ప్రశాంత్ వీళ్ళిద్దరు కష్టపడి వచ్చారన్న ఫీలింగ్ అయితే ఉంది మిగతా వాళ్ళు కష్టపడి రాలేదని కాదు బట్ వీళ్ళు నటక్క నాకు ఆ మైండ్లో తిరిగారు ఆట సందీప్ను ప్రశాంత్ సో ఫైనల్గా ఎవరెవరు ఎంత దూరం వెళ్తారు ఏంటి ఎన్ని ఎపిసోడ్ వాళ్ళకి చూద్దాము నిన్ననే ఏదో అంత ఎలిమినేషన్ అదంతా అయింది ఒక అమ్మాయి మరీ ఓవర్గా ఏడుస్తుంది ఇంకొక అమ్మాయి నరకంలో పోతే బిగ్ బాస్ నాకు భయం అవుతుందని మరీ తెగ నటించేస్తుంది అవన్నీ చూస్తా అంటే కొంచెం ఎటకారంగా అనిపించినా సర్లే ఓకే వాళ్ళకే ఫ్యాన్స్ ఉంటారు అది వేరే విషయం సో ఫైనల్గా ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి మంచి ఓటింగ్ చేస్తారు అందరూ ఇంకొక 2-3 వారాలు అయితే డివైడ్ అవుతారు మీమ్స్ వాళ్ళు ఫ్యాన్స్ పేజెస్ వాళ్ళకి సపోర్టర్స్ వాళ్ళందరూ సో ఏంటి ఏదని చూడాలి బట్ నా పర్సనల్ ఒపీనియన్ గౌతమ్ ఫైనల్ వరకు వెళ్తాడేమో అన్న ఇట్టయితే అనిపిస్తుంది శివాజీ గారు కూడా వెళ్తారేమో అని అనిపిస్తుంది వీళ్ళిద్దరు థర్డ్ ఆప్షన్ వచ్చి అమర్నాథ్ సీరియల్ అతను వెళ్తాడేమో అనిపిస్తుంది గర్ల్స్లో అంతేమో అనిపించలేదు సో ఫైనల్గా చూద్దాం మరి ఎవరెవరు వెళ్తారేమో మనకు తెలియదు వీళ్ళు ముగ్గురు వెళ్తారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అది నాకు అనిపించింది అండ్ బిగ్ బాస్ సెట్ కూడా చాలా బాగుంది అండ్ యాజ్ యూజువల్గా నాగార్జున గారి ఎంట్రీ ఆ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్స్ అతని హై వోల్టేజ్ ఎనర్జీ సూపర్బ్ అండ్ విజయ్ దేవరకొండ గారు మన నవీన్ పుల్షెట్ గారు రావడం కూడా మంచి బూస్టప్ తీసుకొచ్చింది అండ్ విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు మీ హీరోయిన్ సమంత రాలేదని నాగార్జున గారు అడిగినప్పుడు నిజంగా ఎక్కడో చిన్న అరే అన్న ఫీలింగ్ అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ సరే వాటి దాని గురించి డిస్కషన్ వేస్ట్ సో చూద్దాం ఇంకా ఎపిసోడ్లు అవన్నీ చూద్దాం దాన్ని బట్టి సో నాకైతే అనిపించింది ఇది నా సపోర్ట్ అయితే 100% ఆటా సందీప్కి మన ప్రశాంత్కి అయితే ఉంటుంది ఆ ఓటింగ్ సపోర్ట్ అంటే ఏముంది ఓట్లు వేయడమే ఇంకేముంది మనం అందులో చేసేది ఏముంది అని సో అది పరిస్థితి మీరు ఈ 2 daysలో మీకేమనిపించింది ఎవరు లాంగ్ జర్నీ చేస్తారు ఏంటి పరిస్థితి అని ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి జెన్యూన్ న్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ